కానీ ఒక విదేశీ నాతో అన్నప్పుడు నాలో కలిగిన పౌరుషానికి ప్రతీకగా ముప్పూరి దేవతలే నమ్ముతూ చుట్టూ పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఆత్మలు అంత స్వచ్ఛంగా ఉంటాయని వారు చెప్పిన కనీస సత్యంను గుర్తించని భారతీయుల బలహీన సంస్కారానికి నమస్కారం పెట్టి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దానని నా ఆత్మసాక్షిగా నిర్ణయం తీసుకున్నాను. భారత జనం కోసం మనం మన ప్రాణాన్ని వెళ్ళిపెట్టి విదేశీల మీదకి వదిలితే భారతీయుల పౌరుషం వాళ్ళ గుండెలో పాతుకుపోవాలి. Excuse me. Hello brother. ఒకసారి అందరి ఇటు చూడండి, మన సార్ ఏం చేస్తున్నాడు. అందరి ముందు చెప్తున్నందుకు క్షమించండి, కానీ మీరు చేస్తున్న తప్పు. రోజు కొన్ని వేల మంది రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కొన్ని లక్షలు తగ్గబెట్టడానికి గల బేసిక్ రీజన్, ఇలా ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం అనేది గుర్తించండి. చెత్త వేయడం వల్ల మాకే కాదు మీకు నష్టం. ముందుకెళ్తే డస్ట్బిన్ ఉంది, అక్కడ పడేయచ్చు కదా. రోగం వస్తే తెలుస్తుంది. ఇప్పుడు 2 నిమిషాలు కాదు, అప్పుడు 2 నెలలు వేస్ట్ అయిపోతాయి. నీ అకౌంట్ లో క్రెడిట్ అవ్వాల్సిన సాలరీ హాస్పిటల్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. ఐఎమ్ సారీ అండి. ఈసారి తప్పు తెలుసుకున్నాను. రెస్పాన్స్ అనేందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలా తప్పు చేసే ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండండి, తప్పక అర్థం చేసుకుంటాం. థ్యాంక్ యూ. హలో, ఎక్స్క్యూజ్ మీ, మన జెంటిల్మెన్ ఏం చేస్తుంది ఒకసారి చూడండి. హలో సార్, మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి, కానీ మీరు చేస్తున్న తప్పు. గవర్నమెంట్ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లోను టీవీలోను థియేటర్లోను రోజు కొన్ని 100 సార్లు చెప్తుంటారు కదా, ఏ ఒక్కసారి వారు మన కోసమే చెప్తున్నారు. బాధ్యత ఉండాలనిపించదా? ఇంకా ఎలా చేస్తే మారుతారండి మీరు? ఏం చేస్తే మీ కామన్ సెన్స్ వస్తుంది చెప్పండి. ఐఎమ్ సారీ. మీరందరూ అలా నీచంగా చూడకండి. ఇతను టెర్రరిస్ట్ కాదు. ఈసారి తప్పు తెలుసుకున్నారు, నెక్స్ట్ టైం ఆ తప్పు చేయరు. ఇలా తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండండి, తప్పక అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. కోసి కారం పెట్టేస్తా, నా ఇల్లు నా ఇష్టం. ఎవడేం చేస్తాడు? ఎవడేమైపోతా నాకేంటి? అన్నా నమస్తే. ఏంది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నావు? నేనా? తెలియదా? ఇట్రా చూపిస్తా. ఇంటి చుట్టూ చెత్త క్లీన్ చేసుకోకుండా పరిసరాలని అపరిశుభ్రం చేస్తున్నాయి. భారతీయుడికి బుద్ధి చెప్పండి. నువ్వు చేసిన పనికి 1 లాక్ డిస్లైక్స్, 50K షేర్స్, 25K కామెంట్స్, అన్ని పండబూతులే. చెత్త క్లీన్ చేసుకోవచ్చు కదరా చెత్త నేల. ఆ ఇంట్లో నిద్రలో పడుతుందా దరిద్రుడా? ఏం కాదు, కామెంట్స్. ఎవరు చేసి ఉంటారు? ఇంకెవరు? మా గ్రూప్ లో ఎవరో ఒకరు చేసి ఉంటారు. మీ గ్రూప్ ఏంటి? నీకు తెలియదు కదా. 1 నిమిషం. వీడు వీడు 2 డేస్ వచ్చి చెత్త క్లీన్ చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా వీడు చేసి ఉంటారు. ఆగండి, ముందు చెప్పేది నాది. ఎందుకు ఆశపడుతున్నారు? వీడి పేరు తత్తు. వీడు వారి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తో కలిసి ఫేస్బుక్ వాట్సాప్ లలో జనం కోసం మనం అనే గ్రూప్ ని క్రియేట్ చేసింది. జనం కోసం మనం అంటే దేశం కోసం మనం అన్నట్టు.
ఎక్కువ చెప్పాలంటే మన కోసం మన మంగట్ ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం పరిసరాలని అపరిశుభ్రం చేయడం అనే భారతీయుడి బ్యాడ్ హ్యాబిట్ కి బుద్ధి చెప్పి సమాజంలో మార్పును తీసుకురావడం. ఎవరైనా పరిసరాలని అపరిశుభ్రం చేస్తూ ఈ గ్రూప్ మెంబర్స్ వల్ల కంట్లో కనబడితే అందరి ముందు బుద్ధి చెప్తారు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, తన తప్పు తెలుసుకొని మారిపోతే క్షమించేస్తుంది. గ్రూప్ లో జాయిన్ అవ్వమని సజెషన్ ఇస్తుంది. జాయిన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాళ్ళ ఇష్టం. అలానే నాకు బుద్ధి చెప్పారు, గ్రూప్ లో జాయిన్ అయ్యా బుద్ధిమంతులయ్యా. సెకండ్ పాయింట్, తప్పు చేస్తూ కూడా చేస్తాం మా ఇష్టం అని పిచ్చి కూతురు వస్తే ఏం చేయాలి? సైలెంట్ గా ఫోటోస్ తీసి నెట్ హల్చల్ చేసి ఇలాంటి ఒక్కరికే కాదన్నా ఎక్కడ పడితే అక్కడ ఏం చేసినా జిహెచ్ఎంసీ వాళ్ళు చెత్త క్లీన్ చేస్తున్నా, ఫ్యాక్టరీల చుట్టూ వ్యర్థ పదార్థాలు ఉన్నా ఇలా మనుషుల్ని గవర్నమెంట్ ఒక్కరిని వదలదు. సోషల్ మీడియా ద్వారా బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాం. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏమంటే, మా ఐడియా నచ్చి ఆర్మీ వాళ్ళు, పోలీసులు, పెద్ద పెద్ద అధికారులు, నాయకులు, సెలబ్రిటీలు అందరూ మా గ్రూప్ లో జాయిన్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఎవరితో వచ్చినా ఎంత మందితో వచ్చినా మమ్మల్ని ఏం చేయలేవు. సెకండ్ పాయింట్ ఏమంటే, నువ్వు ఎదవలాజికల్ ఆలోచించి పోలీస్ స్టేషన్లని కోర్టులో ఇవి తిరిగితే చెత్తతో సొసైటీని నాశనం చేస్తున్నావు అని కేసు పెట్టి బొక్కలు తీస్తాం. నీకు అర్థం అవ్వాల్సిన నీ పర్సనల్ పాయింట్ ఏమంటే, నువ్వు ఎవరితో చెప్పుకున్నా ఎక్కడికి వెళ్ళి చెప్పుకున్నా నీకెవ్వరు సపోర్ట్ చేయడు. నీ ఫ్రెండ్స్, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిన్ను నీచగా చూడడమే కాకుండా బోరబండ బూతులు తిడతారు. ఫోన్ వచ్చింది చూసుకో, నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. అరే పిల్లలతో కాపురం ఎవరైనా పరిసరాలను అపరిశుభ్రం చేయాలంటే చుట్టూ ఉన్నవారు ఎవరైనా తిడతారేమో అని భయపడాలి. చుట్టూ ఎవరు లేకుంటే ఎవరైనా ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారేమో అని భయపడాలి. చాలా సింపుల్ కాన్సెప్ట్, అందరికి తెలిసిన కాన్సెప్ట్, అందరూ చేయగలిగే కాన్సెప్ట్. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గ్రేట్ వర్క్. ఇది నేను ఒక్కనే చేస్తున్నది కాదు, జనం కోసం మనందరం చేస్తున్నాం. ఒక్క నిమిషం, మీ పిక్ తీసి మా గ్రూప్ లో పెట్టాలి. మీరు చేంజ్ అయినందుకు మా గ్రూప్ తరపు నుంచి మీకు అప్రిషియేషన్ కూడా ఉంటుంది. వావ్ సూపర్, నాకు ఆఫీస్ రెడీ కూడా ఉంది, నేను మీ గ్రూప్ లో జాయిన్ అవుతాను. రండి, భారత్ ని స్వచ్ఛ భారత్ చేద్దాం. ఒకే ఊరి వాళ్ళు, ఒకే కాలనీ వాళ్ళు, ఒకే ఏరియా వాళ్ళు జనం కోసం మనం లాంటి గ్రూప్ క్రియేట్ చేసుకుని వర్క్ చేస్తే చాలా చేంజ్ చేయవచ్చు. దీనికి మీడియా సపోర్ట్ చేస్తే భారత్ ని స్వచ్ఛ భారత్ చేయవచ్చు. చేస్తారని ఆశిస్తూ మీ రాజు పాత్లా.